మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ. కార్తీక పురాణం 15వ అధ్యాయం దీప ప్రజ్వలనం. ఎలుకక పూర్వజన్మ స్మృతి. తిరిగి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఇలా అంటున్నారు, ఓ జనక, కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తి కాదు, కానీ ఇంకొక ఇతిహాసం ఉంది, చెబుతాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగిను. ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయటం, వినటం, శివకేశవుల వద్ద దీపారాధన చేయటం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయం సమయంలో దేవతా దర్శనాలు విధిగా చేయాలి. అలా చేయని వారు కాలసూత్రం అనే నరకంలో కొట్టిమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణుని గంధ పుష్పాలతో అక్షింతలతో పూజించి ధూప దీప నైవేద్యాలు సమర్పించినట్లయితే విశేష ఫలితం లభిస్తుంది. ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున దేవదుందువులు మోగుతుండగా వైకుంఠంలో విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలరు. ఇలా నెల రోజులు పూజాదికాలు నిర్వహించలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో నిష్ఠతో పూజ చేసి ఆవు నెత్తితో దీపం వెలిగించాలి. ఆవు పాలు పితికినంత సేవ అయినా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపంలో నూనె పోసిన, ఆవాసన దశలో ఉన్న దీపం బొత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసిన, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించిన వారి సమస్త పాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక మంచి కథ చెబుతా విను అని ఇలా చెప్పసాగాను. సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి ఉండేది. కర్మనిష్ఠుడైన దయార్థ హృదయుడైన ఒక యోగ పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతా అక్కడే గడిపి పురాణ పఠనం చెయ్యాలని తలిపాడు. ఆ పాడుపడ్డ దేవాలయాన్ని శుభ్రపరిచి ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామాలకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీక మాసం ఆరంభం నుంచి చేయసాగాడు. ఒక రోజున ఓ ఎలుక దేవాలయంలోకి ప్రవేశించింది. 4 మూలలు వెతికి తినడానికి ఏమి దొరుకుతుందా అని అక్కడ ఆరిపోయిన ఒత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఒత్తిని నోటి కరుచుకుని తీసుకువెళుతుండగా పక్కనే ఉన్న దీపాన్ని తగిలి ఎలుక నోట్లో ఉన్న ఒత్తి కొనకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన ఒత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీక మాసం కావటం, శివాలయంలో ఆరిపోయిన ఒత్తిని వెలిగించడం వల్ల దాని పాపాలు తొలగిపోయాయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగ పుంగవుడు కళ్ళు తెరిచి చూడగా పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. "ఓయి, నీవు ఎవరు? ఎందుకు ఇలా నిలబడ్డావు?" అని ప్రశ్నించగా అతను వినమ్రంగా, "అయ్యా, నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండి కోసం వెతుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరకపోవడంతో నెయ్యి వాసనలతో ఉన్న ఆరిపోయిన ఒత్తిని తినాలని దాన్ని నోటి కరుచుకుని తీసుకువెళ్ళసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ ఒత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయి అనుకుంటున్నాను. అందుకే వెంటనే పూర్వజన్మం ఎత్తాను. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకీ మోష్కగా జన్మమెత్తానో దానికి కారణమేమో తెలియదు. మీరు యోగ పుంగువుల్లా ఉన్నారు, దయచేసి నాకు విశదీకరించండి" అని కోరాడు. అంతటా ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్య దృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు, "ఓయి, నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడు. నీ పేరు బహ్లీకుడు. నీవు జైన మతానికి చెందినవాడు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాశపరుడువై దేవ పూజలు, నిత్య కర్మలను మరిచావు. నీచుల సహాసం చేశావు. ఇషిద్ధాన్నం తిన్నావు. మంచివారు యోగ్యులను నిందించావు. పరుల చింత, స్వార్థ చింతన కలిగి ఉండడమే కాకుండా ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తినుబండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక, ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మనెత్తి వెనుకట జన్మ పాపాలని అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్తుడు అయ్యావు. దానివల్ల నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు గ్రామానికి వెళ్ళి నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి దాంతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మోక్షం పొందువు" అని నీతులు చెప్పి పంపాడు. "చూశావా జనక మహారాజా, ఓ ఒత్తిని వెలిగించినంత మాత్రాన ఒక మోషకం ఎంతటి ఫలితాన్ని పొందిందో. ఇలా కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనె వేసి వృద్ధి చేసిన, జీర్ణమైన దీపాన్ని వెలిగించిన ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ" అని వివరించాడు. ఇది స్కంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని 15వ అధ్యాయం సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.